ఏవీ వన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో మనము కరోనా వైరస్ అనేది ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్నది. ఈ విజృంభించే సమయంలో చాలామంది హోమ్ ఐసోలేషన్కి వెళ్తున్నారు, లేదా క్వారంటైన్లో ఉంటున్నారు. సో ఈ క్వారంటైన్లో అయితే ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకు కొన్ని రకాల మన సమస్యలతో చాలామంది నా దగ్గరకు వస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఆల్కహాల్ విత్డ్రావల్, డ్రగ్ విత్డ్రావల్ కేసెస్ అనేవి చాలా వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా ఆల్కహాల్ తాగే అలవాటు ఉంటుంది, గుడుంబా తాగే అలవాటు ఉంటుంది, గుల్ఫారం కళ్ళు తాగే అలవాటు ఉంటుంది, లేకపోతే గంజాయో లేకపోతే సిగరెట్టో ఇలాంటి మత పదార్థాలని తీసుకుంటుంటారు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎప్పుడైతే కరోనా అనేది పాజిటివ్ రిపోర్ట్ రాగానే ఇమీడియట్గా ఐసోలేషన్కి వెళ్లాల్సి వస్తుంది, క్వారంటైన్లోకి వెళ్లాల్సి వస్తుంది. ఈ క్వారంటైన్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, క్వారంటైన్ సెంటర్లో ఉన్నప్పుడు కానీ లేకపోతే ఇంట్లో ఉన్నప్పుడు కానీ వీళ్ళకి ఏంటంటే ఆల్కహాల్ కానీ మత్తు పదార్థం లేకపోయేసరికి ఏమవుతుందంటే, వీళ్ళు విడ్రావల్స్, ఆల్కహాల్ విడ్రావల్ సింటమ్స్ అనేవి వస్తున్నాయి. దీన్ని ఏమంటామంటే వాళ్ళకు సడన్గా అది లేక 2 రోజులు 3 రోజుల్లోనే వాళ్ళకి ఏంటంటే చేతులు వణకడము, గుండెలో దడదడ రావడము, భయం భయం రావడము, నిద్ర పట్టకపోవడము, తర్వాత కొన్నిసార్లు ఏంటంటే ఫిట్స్ కూడా వస్తున్నాయి. కొందరు ఏంటంటే వాళ్ళు సడన్గా ఇంట్లో ఉన్నప్పుడే సడన్గా ఫిట్స్ వస్తున్నాయి, దాన్ని ఇమీడియట్గా వాళ్ళు భయాందోళనకు గురవుతున్నారు. తర్వాత కొందరైతే వింతగా ప్రవర్తిస్తున్నారు, ఎందుకంటే లేసి లేచిపోవడము, పిచ్చి పిచ్చి చేయడము, ఒక వాళ్ళు నన్ను ఎంబడబడుతున్నారు, వీళ్ళు ఎంబడబడుతున్నారు, ఇంట్లో గొడవ చేయడము. దానివల్ల ఏమవుతుందంటే అసలే ఐసోలేషన్లో ఉండాల్సిన వ్యక్తి ఇంట్లో లేచి అటు ఇటు తిరిగి ప్రజలకు ఇబ్బంది పెట్టడం, ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది పెట్టడం చూసేసరికి చాలా కేసెస్ అనేవి ఇప్పుడు మాకు కాల్స్ వస్తున్నాయి. సో చాలా పేషెంట్స్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తున్నారు. సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ కరోనా సమయంలో ఐసోలేషన్లో ఉన్న వ్యక్తులు ఏంటంటే, ఎవరికైనా కానీ ఆల్కహాల్ కానీ, ఆల్కహాల్ డిపెండెన్స్, ఆల్కహాల్ అలవాటుగా ఉంటే, లేకపోతే మత్తు పదార్థాలు ఇప్పుడు ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఏదైనా మత్తు పదార్థాలు అలవాటు ఉన్నట్లయితే, వాళ్ళు కళ్ళు కానీ, గుల్ఫారం కళ్ళు కానీ, గుడుంబా కానీ, ఆల్కహాల్ కానీ సేవించే అలవాటు ఉన్న వాళ్ళైతే వాళ్ళు ఇమీడియట్గా మీరేంటంటే ఇట్లా భయం భయం దడదడ వస్తే మీరేం భయపడకండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే చేయాల్సింది ఏంటంటే, మీరు ఆన్లైన్ కన్సల్టేషన్, వీడియో కన్సల్టేషన్ తీసుకొని కొన్ని రకాల మందులు అనేవి మేము ఆన్లైన్లో మీకు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీరు కొన్ని సేఫ్టీగా ఫస్ట్ థింగ్ ఇంట్లో ఏంటంటే, మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ భయపడకూడదు, ఇదేదో దయ్యం పట్టిందని, భూతం పట్టిందని, ఏదో అయ్యిందని ఆందోళన గురి కాకండి. ఈ మత్తు పదార్థాలు అనేవి అలవాటుగా మారినప్పుడు ఏమవుతుందంటే, మెదడులో కొన్ని మన యొక్క నాడీ వ్యవస్థలో కొన్ని సిస్టమ్స్ ఏమైతే అంటే ఆ మత్తు పదార్థాలకు అలవాటు పడి ఉంటాయి. అలవాటు వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు రోజు తాగుతుంటారు కాబట్టి నిద్ర వస్తుంటుంది, ఎప్పుడైతే లేకపోయేసరికి ఇబ్బంది అవుతుంటుంది కాబట్టి వాళ్ళకి ఇమీడియట్గా డిఅడిక్షన్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఏంటంటే కొన్ని రకాల మందులు అనేవి ఉంటాయి, టెంపరీ మందులు, కొన్ని ఏంటంటే మనకు వాళ్ళకు ఈ భయం తగ్గే మందులు, తర్వాత ఆల్కహాల్ నుంచి డిఅడిక్షన్ అయ్యే కొన్ని మందులు ఉంటాయి. మీరు అలాంటి వాళ్ళకి ఏంటంటే ముందు జాగ్రత్తగానే నేను ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే, మీరు 9908120261 ఫోన్ చేసి మీరేంటంటే కొన్ని సలహాలు సూచనలు తీసుకోండి. తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే మీకు వీడియో కన్సల్టేషన్ అరేంజ్ చేస్తాము. ఈ వీడియో కన్సల్టేషన్ ద్వారా ఏమవుతుందంటే మీరేం చేస్తారు, మీరు ఆ వ్యక్తికి ఎలాంటి జాగ్రత్తలు చేసుకోవాలి, ఎలాంటి మందులు ఇవ్వాలి అనేది మేము ఆన్లైన్లో మీకు కొన్ని సలహాలు ఇస్తాము. ఆ సలహాల ద్వారా వాళ్ళకు ఈ ఆల్కహాల్ని మాన్పించే విధంగా, తర్వాత స్మోకింగ్ మాన్పించే విధంగా, తర్వాత కొన్ని రకాల మందులు ఉంటాయి, కొన్ని రకాల చికిత్సా విధానాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ చికిత్సా విధానాల్లో తీసుకుంటారో వాళ్ళు పూర్తిగా దాని నుంచి బయటపడతారు. అంటే ఈ లాక్డౌన్ ఒక ఐసోలేషన్లో ఉన్నప్పుడు ఇది ఒక డిఅడిక్షన్ లాగా కూడా పనికి వస్తుంది. ఎందుకంటే ఐసోలేషన్ క్వారంటైన్కి వెళ్ళడము చాలామంది భయాందోళనకు గురయ్యి, అయ్యో నాకు ఇదే వచ్చింది అని భయాలు భ్రాంతుల గురిగాని అవసరం లేదు. మీకు ఐసోలేషన్ అనేది ఒక సదవకాశం దొరికింది, ఎందుకంటే మత్తు పదార్థాలు మానేయడానికి. సో కాబట్టి ఒక 14 రోజులు ఎట్లాగో మీరు హోమ్ ఐసోలేషన్లో ఉంటారు కాబట్టి ఆ టైంలో మీరు ఈ వైరస్ని ఎట్లా అయితే వదిలించుకుంటారో మీరు మత్తు పదార్థాలు కూడా వదిలించుకోవాలా. కాబట్టి మీరు ఏమీ భయపడకండి. ఈ ప్రధానమైన డిఅడిక్షన్ ట్రీట్మెంట్కి సంబంధించిన మందులు, తర్వాత చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చినాయి. భయం భయము దడదడ, చేతులు వణకడము, ఫిట్స్ రావడము, వింతగా ప్రవర్తించడము, తర్వాత మనిషి ఆందోళన గురి కావడం, ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే మీరు 9908120261 అనే నంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ వీడియో కన్సల్టేషన్ అపాయింట్మెంట్ తీసుకొని మీరు ఆ రోగికి సంబంధించిన సమస్యలు మీరు చెప్పినట్లయితే దానికి సలహాలు సూచనలు మేము అందించగలుగుతాం. సో కాబట్టి ప్రజలెవ్వరు కూడా భయాందోళన గురిగా అవసరం లేదు. ఇప్పుడు అధునాతనమైన ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. డిఅడిక్షన్, డీటాక్సిఫికేషన్ అనే వైద్యం ద్వారా ఎలాంటి మత్తు పదార్థాలనైనా కానీ మనం మాన్పించే ఫెసిలిటీస్ అందుబాటులోకి వచ్చినాయి. దీంట్లో కావాల్సింది పేషెంట్, ముఖ్యంగా రోగికి మోటివేషన్ ఉండడమే. రోగి మానేద్దాం అనుకుంటే చాలు, ఇలాంటి మత్తు పదార్థాలని మనం మాన్పించే అవకాశం ఉంది. సో మత్తు పదార్థాలు మానేయండి, మంచి ఆరోగ్యంగా జీవించండి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒక మంచి గిఫ్ట్ ఇవ్వండి. ఎందుకంటే మీరు కరోనా తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏం గిఫ్ట్ ఇస్తారంటే, మీరు మత్తు పదార్థాలు మానివేయడం అనేది ఫ్యామిలీకి ఒక పెద్ద గిఫ్ట్.
సో కాబట్టి మీరు దయచేసి ఈ కరోనా సమయాన్ని ఏది కూడా నెగిటివ్ ఆలోచించకూడదు, ఏదైనా మన మంచికి అనుకోవాలి. సో కాబట్టి కరోనా సమయంలో మత్తు పదార్థాలు మానేసి ప్రజలకు మంచి మెసేజ్ ఇవ్వండి. దాని ద్వారా ఏమవుతుందంటే మిమ్మల్ని చూసి ఇంకో నలుగురు మానేసి మన యొక్క ఆరోగ్య తెలంగాణను మనం సాధించుకోవచ్చు. నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మీరు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి. కరోనా వచ్చిందని ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందని కాదు, దాన్ని కూడా మనం పాజిటివ్గా వాడుకొని మన మతపాతలకు దూరంగా ఉండి సొసైటీకి మంచి మెసేజ్ ఇద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏదైనా సలహాలు సందేహాలు నివృత్తి చేసుకోవడానికి మీరు 9908120261 అనే నెంబర్కు వాట్సాప్ అని చేయండి, లేకపోతే మీరు ఈ కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మీకు మా యొక్క టీం, మెయిన్గా హెల్పింగ్ టీం, మెయిన్గా ముఖ్యంగా మేము ఈ కరోనాకు సంబంధించిన కోవిడ్ హెల్ప్ టీం పెట్టడం జరిగింది, వాళ్ళు మీకు సలహాలు సూచనలు అందించి మీకు మంచి గైడ్లైన్స్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎందుకంటే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ ఎన్నో మేము మీకోసం చేస్తున్నాం, ఎందుకంటే మా సమయాన్ని వెచ్చించి ప్రజల కోసం చేస్తున్నాం కాబట్టి. ఇదేదో మీరు ఎన్నో వీడియోస్ షేర్ చేస్తారు, ఈ వీడియో షేర్ చేసి చాలామందికి ఇన్ఫర్మేషన్ వెళ్ళే విధంగా మోటివేట్ చేయండి. తర్వాత మీరు దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఇందులో చాలా మంచి సూచనలు సలహాలు అందించడానికి మేము ఈ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి. ఈ వీడియో ద్వారా ఏంటంటే వేరే వాళ్ళకు చెప్పండి, నలుగురు చెప్పండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత ఇట్లాంటి మంచి మెసేజ్లు ఫార్వర్డ్ చేయండి, మంచి ఇన్ఫర్మేషన్ని ప్రచారం చేసి మీరు కూడా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఫీల్ అయ్యి దీన్ని షేర్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.